మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా ఆదాయం 8 వ్యయం 11 రాజపూజ్యం 1 అవమానం 2 రోజువారీ కార్యక్రమాలు ఎంతో శ్రమయుక్తంగా పూర్తి అవుతాయి. ఏలనాడిన విషయంలో మీరు భయపడవలసిన అవసరం లేదు. గురుబలం బాగుంది. అక్టోబర్ దాకా రాహువు సంచారం బాగుంది. అయితే అక్టోబర్ నుండి మీ నడవడి మానసిక వ్యవస్థ రెండు సరిగా ఉండవు. మౌనంగా ఉండడం శ్రేయస్కరం. ఉద్యోగ విషయాలు సకాలంలో చేయలేరు. మీరు నిశ్చయంగా ఏ పనిలోనూ దృష్టి సరిగా ఉంచరు. అయితే అకాలంలో అయినా సరే పనులు సరిగా చేసి క్రమంగా లాభాలు అందుకుంటారు. అధికారులు మిమ్మల్ని ప్రారంభంలో వ్యతిరేకించినా క్రమంగా మీరు వారిచ్చే ప్రోత్సాహాన్ని అందుకునే అవకాశం వస్తుంది. అలాగే లేబర్ ప్రాబ్లం మీకు అన్ని అంశాల్లోనూ తప్పనిసరిగా ఉంటూ ఉంటుంది. అంతేకాకుండా వారితో మీకు జగడాలు కూడా వచ్చే అవకాశం వస్తుంది. తరచుగా మీకు నరఘోషకు గురవుతున్నాం అనేటువంటి భావన అవడం, అటువంటి వాక్యం వినడం జరుగుతూ ఉంటుంది. అక్టోబర్ దాకా మరి బాగా అనుకూలంగా కాలం ఉంది. కావున దీర్ఘకాలిక ప్రణాళికలు త్వరగా పూర్తి చేసుకోవచ్చు. కుటుంబ విషయాలు మీరు తెలివిగా ఇబ్బందులు లేకుండా సరిచేసుకోగలుగుతారు. కుటుంబ సభ్యులు ప్రారంభంలో అనుకూలించరు. మీరు వారికి చేసే సర్వీసెస్ కూడా ఆలస్యంగా గుర్తింపుకుని వచ్చుకుంటాయి. పెద్దల యొక్క ఆరోగ్యం అక్టోబర్ నుండి అనుకూలం లేక వారి సర్వీసెస్ నిమిత్తంగా మీ యొక్క సహజమైన రోజువారీ కార్యక్రమాలు కూడా ఇబ్బందికరం అవుతూ ఉంటాయి. పుణ్యక్షేత్ర సందర్శనలు, గురువును దర్శించడం అధికంగా చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విజ్ఞాన వినోద విహార కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆర్థిక విషయాల్లోనూ ఆదాయం బాగానే ఉంటుంది. అయితే ఆలస్యం అవుతుంది. అందరూ మీ యొక్క రుణ విషయాల్లో సహకరిస్తూ ఉంటారు. పాత రుణాలు తీర్చే విషయాల్లో శ్రమ ఎక్కువైనా సక్సెస్ అవుతారు. ఒక్కోసారి మీరు చేసిన నిల్వలు అనవసర విషయాలకే ఖర్చు అవుతూ ఉంటాయి. అలాగే కొత్త రుణములు చేతికి వచ్చేసరికి ఇబ్బందికరమే అవుతుంది. నూతన వ్యాపార ఉద్యోగ ప్రయత్నాలకు, వాహన కొనుగోలుకు ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు కాలం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటించాలి. గురుబలం ఉంది కాబట్టి సమస్యలు దాటవేస్తారు. కానీ ప్రతివారు ఏదో ఒక సమస్య అయినా ఎదురు చూస్తూ ఉంటారు. ప్రధానంగా బీపీ విషయంలో జాగ్రత్త అవసరం. ఈ రాశికి చెందినటువంటి స్త్రీలకు శ్రమ ఎక్కువ, ఇతరుల నుండి సహకారం తక్కువగా లభిస్తుంది. మీ మీద అసూయ చెప్పే వాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారు. ఏ పని సకాలంలో చేయలేకపోయినా గౌరవ మర్యాదలు అందుకుంటూనే ఉంటారు. గర్భిణీ స్త్రీలకు శనిరాహు ప్రభావంగా అక్టోబర్ నుండి బహుజాగ్రత్తలు, వైద్య సలహాలు పాటించడం మరి అవసరం. షేర్ వ్యాపారులు అక్టోబర్ నుండి దూకుడు తగ్గించాలి. తద్వారా చాలా మంచి ఫలితాలు అందుతాయి. శుభకార్య ప్రయత్నాల్లో ఉన్నవారు స్వయంగా కార్య విచారణ చేయడం మంచిది. తద్వారా చాలా మంచి ఫలితాలు అందుతాయి. శుభకార్య ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి కార్య విచారణ ద్వారా కార్య విజయం అందుతూ ఉంటుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాల్లో ఉన్నవారికి అక్టోబర్ నెల నుండి శని రాహు ప్రభావంగా కార్యవైఫల్యం ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో ఉన్నవారికి పనులు వేగంగా సాగవు, కానీ నష్టం ఉండదు. గురుబలం అనుకూలం దృష్ట్యా స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో వారు ఎవరి మీద ఆధారపడకుండా పనులు చేసుకోవడం శ్రేయస్కరం. విద్యార్థులకు విద్యావ్యాసంగా మందగుడిగా సాగినా ఫలితాలు బాగుంటాయి. స్థిరబుద్ధి ప్రదర్శించండి. రైతులకు తెలివిగా ప్రవర్తించే అవకాశాలు బాగా ఉంటాయి, కానీ శ్రమ ఎక్కువ అయ్యే ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వాళ్ళు శనికి శాంతి చేయించుకోవడం మంచిది. అక్టోబర్లో శని రాహు కుజులకు శాంతి చేయించుకోవాలి. ఆంజనేయ స్వామికి 11 ప్రదక్షిణాలు చేస్తూ శ్రీరామ శరణమ్మ అనేటువంటి వాక్యాన్ని చెప్తూ ఉండడం చాలా అవసరం. ప్రదోషకాలంలో శివుడికి ప్రదక్షిణాలు చేసి దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేయడం మూలంగా మీనరాశి వాళ్ళు చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.